ప్రతిసారి కూడా ప్రతిపక్షం కుట్రలు కుతంత్రాలతోటే మాట్లాడుతున్నారు తప్ప ప్రభుత్వం ఏనాడు కూడా అమరావతిని డెవలప్ చేయనని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. అమరావతిని రాజధానిగా అదే విధంగా విశాఖపట్నాన్ని మరో రాజధానిగా కర్నూలుని మరో రాజధానిగా మూడు రాజధానులు ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఎక్కడైనా కూడా సమానమైన న్యాయం జరగాలి, సమానమైన వ్యవస్థలు అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రులు గారు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒక చోట పాలన ఉంటే అక్కడే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆ పాలన వ్యవస్థను ప్రతి చోటకి తీసుకెళ్లాలని చెప్పేసి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ గ్రామ సచివాలయాలకు అనుగుణంగా సచివాలయాన్ని అదేవిధంగా వైజాగ్లో క్యాపిటల్ సిటీగా అదేవిధంగా కర్నూలులో న్యాయ వ్యవస్థకి హైకోర్టుగా తీసుకోవటం వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే విద్య, ఉద్యోగం, అభివృద్ధి ఈ మూడు కూడా సమాన పాలనలో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది వాస్తవంగా ఎరిగి చేయటం జరిగింది. అంతే వాస్తవికంగా ఎందుకంటే ప్రతి పేదవాడి యొక్క గుండెను టచ్ చేసి ప్రతి పేదవాడి యొక్క ఆలోచనను తెలుసుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు సుదీర్ఘమైన పరిపాలనలో నువ్వు చేస్తున్న ఏ పథకాలు కూడా అమలు కాలేదు, అమలు నోచుకోలేదు. వేల కోట్ల రూపాయలు దారి మళ్లింపులో జరిగినాయి. ఎక్కడ కూడా సిఆర్డీ యొక్క పరిపాలన వ్యవస్థ ఎన్ని వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారో తప్ప అభివృద్ధి దిశగా ఎక్కడికి వెళ్ళలేదు. అమరావతిని డెవలప్ చేస్తానన్నారు, అవి కూడా డెవలప్మెంట్ జరగలేదు. అవి కూడా ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా బిల్డింగులు కట్టలేదు. అవి కూడా ఎన్ని రోజుల వరకు కట్టారు? కొన్ని రోజుల వరకే ఈ బిల్డింగులు తాత్కాలికమైన బిల్డింగులు అని చెప్పారే తప్ప ఎక్కడ కూడా సుస్థిరంగా ఈ బిల్డింగులు ఉన్నాయి, ఇవి ఉపయోగపడతాయి అనేది ఎక్కడ మీరు కట్టలేదు. కట్టిన బిల్డింగులు ఒక 6 మీటర్లు కుంగిని మీరు కట్టిన, మీ ప్రభుత్వంలో కట్టిన బిల్డింగులు 6 మీటర్ల వరకు కుంగిని. అంటే మీరు ఆలోచించారా? అంటే లేని చోట మీరు కట్టి అక్కడ మీరు అమరావతి అని చెప్పారు. అమరావతిని కట్టాలనుకుంటే ఇక్కడ కృష్ణా జిల్లా ఉంది, గుంటూరు జిల్లా ఉంది. మీరు ఎక్కడో మారుమూల ప్రాంతాలు మీ యొక్క ఆలోచనకు మీరు పెట్టుకున్నారు తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతిని నేను తీసేస్తానని చెప్పేసి ఏనాడు కూడా మాట ఇవ్వలేదు, మాట నిలుపుకున్నారు. అదేవిధంగా ఈరోజు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ కూడా మళ్ళీ మేము పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి అంటలే, ఎక్కడ కూడా ఆగిపోయినాయి అంటలే, వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు క్యాపిటల్ సిటీని వైజాగ్ అనుకుంటున్నామో ఆ క్యాపిటల్ సిటీని కూడా అభివృద్ధి చేస్తారు. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు వరకు మారుమూల ప్రాంతాలకి బస్సులు లేవు. ఒక హాస్పిటల్కి రావాలన్నా కూడా కొన్ని కిలోమీటర్లు ఉంది హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి రావాలన్న. అందుకే వికేంద్రీకరణ అనేది ముఖ్యం. ఆ ముఖ్యాని కోసమే విశాఖపట్నం తరలించడం జరిగింది. అంతేగాని మీలాగా కుట్రలు కుతంత్రాలు చేయడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి కాదు. ప్రభుత్వం ప్రజల కోసమే, ప్రభుత్వం భాగస్వామ్యం ప్రజల కోసం, ప్రజల కోసమే మేము ఉన్నాము, ప్రజలలో మేము గడుపుతాము, ప్రజలలోనే మేము ఉంటామని చెప్పేసి నెరవేర్చుకోబోతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలంటేనే అభివృద్ధి. ప్రజలు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని తీసుకున్న రోజే అభివృద్ధి జరిగినట్టు. మీ సంక్షేమ పథకాలు ఏనాడు కూడా అభివృద్ధిలోకి, వాస్తవికంలో వాస్తవాల్లోకి రాలేదు. అందుకే ఈరోజు అభివృద్ధికి పునాది అనేది ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన రోజు నుంచే ఈరోజు వరకు 15 నెలల్లో ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడుస్తుంది. ఈ రాష్ట్రం వ్యవసాయం రైతు పక్షాన, రైతు భరోసా పక్షాన రైతుల కోసం ఈరోజు ఏ విధంగా నదీ జలాలు ఉపయోగపడుతున్నాయి ప్రజలకు, రైతులకు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేవిధంగా ఇసుక ఈరోజు పేదవాడికి అందే స్థాయిలో ఈరోజు ఇసుక ఉంది, నిండుగా ఉంది ఈ రాష్ట్రంలో ఇసుక. ఎక్కడ దోచుకోవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు ఇసుక అనేది. మరి అదేవిధంగా అభివృద్ధిలో ఎన్నో పారిశ్రామిక వేత్తలతోటి ఈరోజు మంతనాలు చేసి రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో అదేవిధంగా అమరావతిలో కొన్ని సంస్థలను భాగస్వామ్యం చేసుకుని ఎంతో మందికి ఉద్యోగ భద్రతతో పాటు ఉద్యోగాలు కల్పించబోతుంది ఈ ప్రభుత్వం. అదే కృతనిత్యతోటి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అభివృద్ధి అనేది మీలాగా చెట్లు నాటి రంగులేసి కాదు. అభివృద్ధి అనేది పేదవాడు చేతికి అందిన రోజే అది అభివృద్ధి. ఆల్రెడీ మేము 15 నెలల్లో
పేదవాళ్ళకి మా ప్రభుత్వం అందించింది. అందించినందుకే ఈరోజు ప్రతి పేద గుండ జగన్మోహన్ రెడ్డి గారిని జయహో అంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.